హే గైస్, గుడ్ మార్నింగ్. టైం అయితే 9 అవుతుంది, 8:49 అవుతుంది. టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, కొత్తగా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అందులో వచ్చేసి ఒకటి 80 పుషప్స్ ఇన్ 18 మినిట్స్ అని ఒకటి, ఇంకోటి హౌ టు మేక్ సిమెంట్ డంబల్స్ విత్ 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు ఏమంటే టాపిక్, ఇప్పుడు చేయబోయే వర్కౌట్ 30 30 రెప్స్, 30గా 20 20 రెప్స్, ఒక 60 ఫర్ బైసిప్స్, ఓన్లీ ఫర్ బైసిప్స్ ఓన్లీ. ఓకే, ఇంకోటి ఏమిటంటే, లాస్ట్ టైం నేను 80 పుషప్స్ 18 మినిట్స్ చేశాను, అంటే చాలా రోజుల తర్వాత చేశాను నేను. దానివల్ల ఏమైందంటే 1 వీక్ హ్యాండ్స్ ఏం వర్క్ అవ్వలేదు, అంటే ఇట్లా మొడవనే లేదు, ఫుల్ గట్టిపడిపోతాయి, అంటే నొప్పులు వేస్తాయి అన్నమాట. ఇదంతా ఇక్కడ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చేసే ఉంటే డైలీ ఒక 10 20 అట్లా ప్రాక్టీస్ చేయండి, డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. ఒక వీక్ తర్వాత ఒక 20 చేయండి, తర్వాత ఒక 2 వీక్ తర్వాత 30, అట్లా మీ స్టామినాను బట్టి 30 చేయండి. అంటే ఎక్కువ ఓవర్ చేయొద్దు, అర్థమైంటుంది నేను చెప్పింది. ఓకే, అన్న మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం వీడియో చేశాను కదా, ఇట్లా 2 లీటర్ థమ్స్అప్ బాటిల్స్ బాటిల్తో మనం టంబుల్ చేసాం కదా, దాంతో ఇప్పుడు నేను చేయబోయేది బైసిప్స్కి 20 20 రెప్స్, ఒక 60 చేద్దాం. 60, తర్వాత బార్బెల్ అనే మన కాడ ఒక బార్బెల్ బదులు ఇంకోటి ఉంది మన కాడ ఒక అస్త్రం, దాంతో మన చేస్తాం అన్నమాట. సో చూడండి. ట్వంటీ అయినాయి, ఇంకా 40 చేయాల్సి వస్తుంది. 20 20 ఫ్రెండ్స్, అది అప్లోడ్ చేశాను కదా సిమెంట్ డంబుల్స్ విత్ 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ టీజర్ బాటిల్ని, మీరు కూడా ట్రై చేయండి, కొంచెం మనకు సేవ్ అవుద్ది మనీ అనేది. ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా మనకు అంత ఇది లేకుంటే మన కాడ, మన వీడియోలన్నీ పూర్ ప్లస్ విలేజర్స్కి, అంటే మన విలేజ్లో జిమ్లు ఉండవు దగ్గరలో. సో మనం ఇంటికాడే మనం చేసుకోవాలి, అంటే బాడీ పెంచాలని ఆతృత ఉన్న వాళ్ళకి ఈ వీడియోలు ఉపయోగపడతాయి, ఫాలో అవ్వండి.
ఫ్రెండ్స్ 40 అయినాయి. మీరు ఓవర్గా చేయొద్దు, చేస్తే మీరు 10 ఇలా అలవాటు ఇలాగా, అంటే మరీ స్ట్రెస్ పెట్టద్దు, మళ్ళీ అవి రియాక్షన్ ఎలా వేస్తాయంటే దారుణంగా ఇస్తాయి. సో కొంచెం అంటే చిన్న నుంచి పెద్దగా 1 మీటర్ 2 మీటర్ 4 మీటర్ అలా ఒకేసారి 10 కేజీలు ఎత్తేసి చేయడం అంటే అవి మనకు ప్రమాదం. సో మనం ఇంత ఎత్తు నుంచి పైకి ఎదుగుతా పోవాలి. ఓకే, నేనైతే ఇప్పుడు ఈ 10 కేజీస్ ఉంటాయి, ఇవి నాకు అలవాటు కాబట్టి చేస్తున్నా. 5 కేజీస్ చేస్తే ఇంకా వేరే ఉంటుంది, కానీ అవి నా దగ్గర లేవు, తోటలో పెట్టుండా అంతే. సిక్స్టీ అని వేసినాయి ఫ్రెండ్స్, ఇంకెక్కువ చేయలేము, తర్వాత నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇంకోటి బార్బల్, బార్బల్ అని చెప్పా కదా, బార్బల్ మనం ఒక చూపిస్తాం మీకు ఒక రాయిని. రాయి ఎక్కడదంటే మనకు ప్లాట్ల కాడ హద్దులేస్తాం కదా, దాంతో ట్రై చేయండి. హెవీ వెయిట్స్ మాత్రం ఒకేసారి ఎత్తొద్దు. ఇదే మన బార్బల్ ప్రజెంట్, 20 కేజీస్ ఏమంటారు, 20-30 కేజీస్ ఉంటుంది. నా వర్క్ అయితే ఇది ఓకే, మీరు ఎక్కువ ట్రై చేయొద్దు, అంటే చేసి చిన్నోటికి చేయండి. మనకు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి వాటి అంత డెలివరీ అయ్యి చేసేంత అవసరం లేదు, మనకు అన్ని ప్రకృతి ఎన్నో ఇచ్చింది, వాటితోనే ట్రై చేద్దాం. ఓకే, టెన్ చేశాను. కొంచెం కొంచెం గ్యాప్ తీసుకోండి, 1 నిమిషం 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు. ఓకే, ఇమిటి ఇమిటి చేయొద్దు.
బాడీ అనేది ఒక రోజులోనే రెండు రోజులను రాదు, కష్టపడాలి. కష్టపడాలంటే అది చాలా కష్టపడాలి. మెయిన్ ఇంట్రెస్ట్ని పెంచాలి, బాడీ పెంచాలి అనేది ఉండాలి. ఓకే, ట్వంటీ చేశాను, ఇంకో టెన్ ట్రై చేద్దాం చాలు. ఇక చాలు, థర్టీ చేసేసినాం. నెక్స్ట్ మంచి వీడియోలతో వద్దాం. మంచి వీడియోలు అంటే ఇది వర్కౌట్, ఇంకా మంచి వీడియోలు అంటే ఇవేగా మనం మంచి వీడియోలు బాడీ పెంచాలనుకున్న వాళ్ళకే. సో ఫ్రెండ్స్, ముందు ముందు మంచిగా తీద్దాం వీడియోలు. వన్ ఇయర్లోపు బాడీ ట్రాన్స్ఫార్మేషన్ ఎలా ఉంటుందో మీరే చూడండి నేను చెప్పిన వాటితో. నేనే చాలా గ్యాప్ వచ్చింది అప్పుడు, నేను ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ ఫుల్ అంటే సేఫ్ ఉండేది. ఇప్పుడంతా కొంచెం హెవీగా పొట్ట పెరిగింది, దీన్ని కూడా తగ్గిద్దాం. తర్వాత లెగ్స్ ఒకటి, షోల్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ గ్రో అయ్యేకి హెల్ప్ చేయండి. మెయిన్ విలేజర్స్ అండ్ పూర్ పీపుల్, వి గెట్ స్ట్రెంగ్త్ నో డైట్. అంటే ప్రోటీన్ ఫుడ్ ఇలా కొనమని చెప్తారు, మనకు అవుద్దా, కొనేకి అవుతుంది కదా అలా. ఓకే బై ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.